మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ రామస్వామి. మహిళల సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన దిశ మొబైల్ యాప్ను మహిళలు డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకొని ఆపద సమయంలో మహిళలు ఉపయోగించుకొని రక్షణ పొందాలని దర్శి డిఎస్పి వి నారాయణ స్వామి రెడ్డి తెలిపారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత లాక్డౌన్ అమల్లో ఉన్న సమయంలో డిఎస్పి గడియార స్తంభం సెంటర్ వద్దకు వచ్చి అక్కడ డ్యూటీలో ఉన్న పోలీస్ సిబ్బందితో కొద్దిసేపు ముచ్చటించి పలు సూచనలు చేశారు. దిశ మొబైల్ యాప్కు చెందిన ఫ్లెక్సీని ఆవిష్కరించి ఏర్పాటు చేయించారు. సిఐఎం భీమానాయక్, స్టేషన్ ఇన్ఛార్జి ఏఎస్ఐ సాయిరెడ్డి, హెచ్సి నారాయణ రెడ్డి, కానిస్టేబుల్స్తో డిఎస్పి కొద్దిసేపు కరోనా నియంత్రణకు చేపట్టాల్సిన విషయముల గురించి తెలియజేస్తూ కొన్ని నిర్ణయాలు చేయటం జరిగింది. ఈ దిశ యాప్ గురించి ప్రజల్లో విరిగా ప్రచారం చేయాలి. ప్రతి మహిళ వాళ్ళ సెల్ఫోన్లో ఈ డౌన్లోడ్ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆపద సమయాల్లో అది నొక్కాలని అందరికీ మహిళలందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఎందుకంటే ఒంటరిగా పోతున్నప్పుడు లేదా అనుమానం వచ్చినప్పుడు ఈ యాప్ వాళ్ళ సెల్ఫోన్లో స్మార్ట్ ఫోన్లు ఉంటే ఎస్ఓఎస్ బటన్ నొక్కితే ఇమ్మీడియట్గా అక్కడ సెంటర్కి వెళ్తుంది, మీరు ఎక్కడ లొకేషన్ ఉన్నా కూడా ట్రాక్ అవుతుంది. సో మేము ఇమ్మీడియట్గా పోలీస్ వారు స్పందించే అవకాశం ఉంటుంది. దయచేసి మహిళలందరూ కూడా మీ ఫోన్లో ఖచ్చితంగా ఈ దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకొని ఆపద సమయాల్లో మీరు దీన్ని వాడాలి, మీరు రక్షణ పొందాలని పోలీస్ వారు విజ్ఞప్తి చేస్తాం. ఇంట్లో మా ఎస్పీ గారు ఉత్తర మేరకు ప్రతి వాలంటరీ ద్వారా ప్రతి మహిళ ఫోన్లో కూడా యాప్ డౌన్లోడ్ చేస్తున్నాం. అక్కడ ఒక ఫ్లెక్సీలు కూడా పెట్టి ప్రజలు దీన్ని చూసి కూడా డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ కోరుతున్నాం. థ్యాంక్ యూ. అందరు సమానం ఉన్నాయి.